రాబోయే ఎన్నికల్లో మా పార్టీ ప్రజా సహకారంతో పోటీ చేస్తుంది. ఏదైతే 2014లో ఏ విధమైన పోరాటం చేశామో, ప్రజల పక్క ఉన్నామో, ఈ 5 సంవత్సరాలు పంటగా ఏ రకంగా ఉన్నామో అదే రకంగా ముందుకెళ్తాం, ఎవరితోనే మాకు పొత్తులుండో ఎన్నికల ముందు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పార్టీ చెప్పింది, మేము చెప్పాం, ఆ జగన్ మా అధ్యక్షుడి మాట మీద ఎన్నో పదిపదే చెప్తున్నాం. చెప్తున్నప్పటికి ఈయన అంటారు, ఎవరైనా రాజకీయ పార్టీలు ఎవరి సృజనలు వాళ్ళు పోటీలు చేసుకుంటే ఎవరు ఈయన పొత్తులు కూడా ఈయన నిర్ణయిస్తాడు. ఈయన నచ్చితే మాత్రం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాడు. దానికి వచ్చే సాంప్రదాయాలు, విధానాలు, ఈ ఆనవాయితీలు లేకపోతే ఆర్జిన్స్ ఏమి ఉండవు. దానికి ఏవో కొత్త కొత్త భావాలు, అర్థాలు తీసుకొస్తాడు. దేశాన్ని రక్షించడానికి అంటాడు, లేదా దేశం పార్టీని రక్షించడానికి అంటాడు. ఏదైనా మాట్లాడితే కుట్ర అంటాడు. ఈయన కుట్ర పండుతున్నాడు. దేశంలో రాష్ట్రంలో ఏ పక్షాలు ఉండకూడదు, ఈయన ఒక్కడనే ఏకతత్వాధిపత్యంగా పరిపాలించాలి, ఏకంగా దోచుకోవాలి, కార్యకర్త నుంచి పెద్దవాడికి మొత్తం దోచుకోవాలని చెప్పింది. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ జనభూమి అని చెప్పి గ్రామ సభలు పెడుతుంటే ఎక్కడికి వెళ్ళినా సరే చేతకరాలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు చొక్కాలు పుచ్చుకొని అడుగుతున్నారు, ఏంటి నువ్వు 5 సంవత్సరాలు చేసింది, ఎక్కడుంది నా ఇల్లు, ఎక్కడుంది నా తాలూకా పెన్షన్, ఎక్కడుంది నా తాలూకా నా రేషన్ అని చెప్పి అడుగుతున్నారు. వాస్తవం అది. ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో తెలుస్తుంది కదా జనభూమి సమావేశాల్లో. ఇది నిజం కాదా? ఇంకా అర్థం అవ్వలేదా? అర్థమవుద్ది, బాగా అర్థమవుద్ది. ఇంకో 100 రోజులు ఆగితే ఓటు వచ్చి బాక్స్లో పడితే అది లెక్కెడితే తెలుస్తుంది. ఇలాంటి మనిషిని ఎప్పుడు కూడా మన ప్రపంచంలో నాకు తెలిసి రాజకీయాల్లో 30 సంవత్సరాలు పడిన ఎప్పుడు చూడలే. ఆయనే చూడలేదు ఇంతకుముందు 2009లో. ఇది కొత్త చంద్రబాబు అన్నాడు కదా, మారిపోయిన మనిషి అన్నాడు, ఈ రకంగా మారాడు.